ఎంజైమ్స్ అండ్ ఎక్కువగా వాటర్ సాల్యుబుల్ ఎంజైమ్స్ లోపల ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ ఎంజైమ్స్ ఏంటి? బి సి ఈ ఎంజైమ్స్ లోపల మనకి వాటర్ సాల్యుబుల్ లో ఎంజైమ్స్ లోపల ఉంటాయి. సో నియాసిన్ ఎంజైమ్ విటమిన్ సి నియాసిన్ లోపల ఏముంటాయి? ఎన్ఏడి అనేది ఎన్ఏడి ఎన్ఏడిపి ఈ కోఫాక్టర్స్ ఎందులో ఉంటాయి? నియాసిన్ లోపల ఉంటాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దీనికి 4 మార్క్స్ ఎట్లా చేస్తారనంటే మనం 3 రాస్తే 1 మార్కు, వీటికి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 1 మార్కు, ఎగ్జాంపుల్స్కి 1 మార్క్ ఉంటుంది అండ్ డెఫినేషన్కి 1 మార్క్ ఉంటుంది. క్లియర్ డివిజన్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మ. సో కోఫాక్టర్స్ అంటే ఏంటి? ఫస్ట్ కోఫాక్టర్స్ ఎంజైమ్స్తో లోపల ఉన్న నాన్ ప్రోటీన్ పార్ట్ని మనం కోఫాక్టర్ అంటాం. అది కోఫాక్టర్ ఆర్గానిక్ కాంపౌండ్తో తయారై గట్టిగా పట్టుకుంటే అది ప్రోస్థెటిక్ గ్రూప్, ఆర్గానిక్తో బైండ్ అయి లూజ్గా ఉంటే కో ఎంజైమ్. నెక్స్ట్ మెటల్ అయాన్ అనే దానిలోనే ఉంది. సో ఈ కోఫాక్టర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ విత్ మెటల్స్, మోస్ట్లీ ఎంజైమ్స్ రిక్వైర్స్. చాలా వరకు ఎంజైమ్స్ అనేవి ఈ మెటల్ అయాన్స్ అనేవి కంపల్సరీ అవసరం ఉంటాయి. చాలా ఎంజైమ్స్ లోపల మెగ్నీషియము, మ్యాంగనీసు, క్లోరిన్ ఇలాంటి మెటల్ అయాన్స్ అనేవి రిక్వైర్ ఉంటాయి. జింక్ ఈజ్ ఎ కోఫాక్టర్ ఫర్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఇన్ కార్బాక్సీ పెప్టైడ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చింది ఏంది? జింక్ అనేది మెటల్ అయాన్, జింక్ అనేది నాన్ ఇనార్గానిక్ కదా. సో ఈ జింక్ అనేది కార్బాక్సీ పెప్టిడేజెస్. సో దీనిలో ఏం రాస్తామో చూడండి. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ రిక్వైర్ మెటల్ అయాన్స్ ఫర్ దేర్ యాక్టివిటీ విచ్ కోఆర్డినేట్ ద అయాన్ బాండ్స్ సైడ్ చైన్స్ ఆఫ్ ఎట్ ద యాక్టివ్ సైట్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫామ్ ద 1 or more కోఆర్డినేషన్ బాండ్స్ విత్ ద సబ్స్ట్రేట్. ఇక్కడ వినండి. సో ఇక్కడ మనం ఎంజైమ్ సబ్స్ట్రేట్తో అతుక్కుని ఉంటుంది. సో ఇది సబ్స్ట్రేట్. ఇక్కడ ఏం చేస్తున్నాయట ఈ మెటల్ అయాన్స్? సో దే ఫామ్ ద మోర్ ఆర్ 2 or more అయానిక్ బాండ్స్ని ఫామ్ చేస్తాయట. ఏం చేస్తున్నాయి? దేర్ యాక్టివిటీ విచ్ కోఆర్డినేట్ అయాన్ బాండ్స్ విత్ ద సైడ్ చైన్స్ ఎట్ ద యాక్టివ్ సైట్స్. ఈ యాక్టివ్ సైట్స్ కదా, యాక్టివ్ సైట్స్ ఇక్కడ కో బాండ్స్ని ఫామ్ చేస్తాయి అండ్ దే ఫామ్ ద సైడ్ చైన్స్ ఎట్ ద యాక్టివ్ సైట్ ఎట్ ద సేమ్ టైమ్ 1 or more కోఆర్డినేషన్ బాండ్స్ విత్ ద సబ్స్ట్రేట్. ఈ సబ్స్ట్రేట్కి సబ్స్ట్రేట్కి మధ్య కోఆర్డినేషన్ బాండ్స్ని ఇక్కడ అయానిక్ సబ్స్ట్రేట్కి ఎక్కడెక్కడ బాండ్ చేస్తున్నాయి? సబ్స్ట్రేట్ ప్లస్ యాక్టివ్ సైట్ మధ్యలో అయాని బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం సబ్స్ట్రేట్ మధ్య అయానిక్ బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయి, అంటే గట్టిగా అతుక్కుంటున్నాయి. దే ఆర్ మోర్ టైట్లీ. సో వీటిని ఇవి లూజ్గా అరేంజ్ ఉంటే దే కెన్ బి సపరేటెడ్. ఓకే, సపరేట్ చేయవచ్చు. ఈ క్వశ్చన్లో ఏంటి అంటే కోఫాక్టర్స్ గురించి, కోఫాక్టర్స్ ఎట్లా ఉన్నాయి. కోఫాక్టర్స్ అంటే ఎంజైమ్ లోపల ఉన్న నాన్ ప్రోటీన్ పార్ట్ని మనము కోఫాక్టర్ అంటాం. ఈ కోఫాక్టర్ ప్రోస్థెటిక్ గ్రూప్ అయినా కావచ్చు, కో ఎంజైమ్ అయినా కావచ్చు, మెటల్ అయాన్ అయినా కావచ్చు. ప్రోస్థెటిక్ గ్రూప్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్తో తయారై టైట్గా అరేంజ్ అయి ఉంటే దాన్ని మనం ప్రోస్థెటిక్ గ్రూప్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ హీమ్ లోపల హీమోగ్లోబిన్ లోపల హీమ్ అనేది ప్రోస్థెటిక్ గ్రూప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోఫాక్టర్స్ అనేవి ఆర్గానిక్ ఆరిజిన్ లూజ్గా బైండ్ అయి ఉంటుంది ప్రోటీన్ పార్ట్కి. సో దాన్ని రిపీట్ చేస్తాం, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ ఆర్గానిక్ కాంపౌండ్ అండ్ ఇట్ ఈస్ లూజ్లీ అసోసియేటెడ్ విత్ ప్రోటీన్ పార్ట్. ఓకేనా? తర్వాత మెటలిక్ అయాన్ అనేది మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ లోపల మెటల్ అయాన్స్ అనేవి కోఫాక్టర్స్గా ఉంటవి. మోస్ట్ ఆఫ్ ద అయాన్స్ దే హ్యావ్ మెటల్ అయాన్స్ ఆర్ ద కోఫాక్టర్స్. సో వాట్ దే విల్ డూ, అవి ఏం చేస్తాయంటే దే మేక్ ద అయానిక్ బాండ్స్ బిట్వీన్ ద సబ్స్ట్రేట్ అండ్ యాక్టివ్ సైట్ అండ్ దే మేక్ ద అయానిక్ బాండ్స్ ఎట్ సబ్స్ట్రేట్ అండ్ సబ్స్ట్రేట్. ఇది ఒకటి రాస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ మీకు ఇచ్చినది, జింక్ ఈజ్ కోఫాక్టర్ ఇన్ కార్బాక్సీ పెప్టిడేజెస్, ఇది కూడా రాయాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ మనకి ఉన్నది ఇన్హిబిటర్స్. ఇది కూడా ఇందులో ఉన్న 3 క్వశ్చన్స్ అమ్మ, 3 4 మార్క్స్ క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చినాయి. కంపల్సరీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ లెసన్, ఇట్ ఈస్ షూర్. సో ఇన్హిబిటర్స్
ఇన్హిబిటర్స్ అంటే విచ్ కెన్ రెడ్యూస్ ద యాక్షన్ ఆఫ్ ఎంజైమ్, ఎంజైమ్ యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ని తగ్గించేదాన్ని ఇన్హిబిటర్స్ అంటారు. ఎంజైమ్ నేను పని చేస్తా అంటది, ఇన్హిబిటర్స్ అంటే నువ్వు పని చెయ్యకు అంటది. ఏదైతే ఒక ఒక ద మెటీరియల్ ఆర్ ద సబ్స్టాన్స్ విచ్ విల్ బైండ్స్ టు ద ఎంజైమ్ అండ్ అల్టిమేట్లీ డిక్రీజెస్ ద యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్, దట్ సబ్స్టాన్స్ ఈజ్ కాల్డ్ ఇన్హిబిటర్. ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం, ఇన్హిబిషన్ అంటాం. ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ఏదైతే తగ్గిస్తుందో దాన్ని మనం ఇన్హిబిటర్ అంటాము. సో సబ్స్టాన్స్ విచ్ డిక్రీజెస్ ద యాక్టివిటీ ఆఫ్, ఇందులో ఏదైనా రావ కష్టమైన పదం ఉందా, యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్. ఎంజైమ్ యొక్క యాక్టివిటీని రెడ్యూస్ చేసేది, తగ్గించేదాన్ని మనం ఇన్హిబిటర్ అంటాము. అండ్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ అయితే ఏదుందో తగ్గించే ప్రాసెస్ దాన్ని ఇన్హిబిషన్ అంటాం, ఇన్హిబిషన్ అంటాం. సో మనకి ఈ ఇన్హిబిటర్స్ అనేవి త్రీ టైప్స్, కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, ఫీడ్బ్యాక్ రియాక్షన్ ఆర్ అల్లోస్టెరిక్ మెకానిజం. కాంపిటేటివ్, ఈ మూడు పదాలు పేర్లు నేర్చుకోవాలి. ఫస్ట్ కాంపిటేటివ్ అనగానే ఒకటి వచ్చింది, నాన్ కాంపిటేటివ్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్స్, కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, ఇవన్నీ ఏంటి, ఇన్హిబిటర్స్. సో కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, ఈ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్లో ఇప్పుడు మనకి ఒక ఎంజైమ్ ఉంది. ఈ ఎంజైమ్ లోపల ఏది బైండ్ కావాలి, సబ్స్ట్రేట్ బైండ్ కావాలి. కానీ ఇక్కడ ఇన్హిబిటర్స్ కూడా ఉంది. ఈ ఇన్హిబిటర్ సబ్స్ట్రేట్ రెండు చూడ్డానికి ఎట్లా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి. ఇది సర్క్యులర్, ఇది సర్క్యులర్, సేమ్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, కాంపిటేటివ్ ఇన్హిబిటర్లో సబ్స్ట్రేట్, ఇంకొకటి ఇన్హిబిటర్ ఎట్లా ఉన్నాయి, చూడ్డానికి ఒకటే ఉన్నాయి. దాన్ని ఏమంటామంటే స్ట్రక్చరల్లీ సిమిలర్. సో సబ్స్ట్రేట్ మాలిక్యూల్ అండ్ ద ఇన్హిబిటర్ సిమిలర్. అయితే సిమిలర్గా ఉన్నప్పుడు ఏంటిది, దే ఫైట్ ఫర్ కాంపిటీషన్ కావాలి వాటి ఇద్దరికి. దేని ఓ సీటుకు, కుర్చీ కోసం అవుతుంది, ఏ సీటు యాక్టివ్ సైట్ కోసం అవి రెండు కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. సో దెర్ ఈజ్ ఎ కాంపిటీషన్ ఫర్ యాక్టివ్ సైట్ కోసం. యాక్టివ్ సైట్ అంటే ఏంటిది, ద ప్లేస్ వేర్ ద ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఈజ్ గోయింగ్ టు బైండ్. సో ఈ ప్లేస్ కోసం వాటికి ఏమవుతుంది, ఫైట్ అవుతుంది అన్నట్టు, కాంపిటీషన్ అవుతుంది. సో బోత్ దెమ్ బైండ్, రెండు బైండ్ అవుతాయి. రెండు బైండ్ అయినప్పుడు మనకు అల్టిమేట్గా ప్రతిసారి ఇక్కడ యాజ్ యూజువల్గా సబ్స్ట్రేట్ బైండ్ అవుతుంది, ఇక్కడ ఇన్హిబిటర్ బౌండ్ అవుతుంది. సో ఏదైతే ఇన్హిబిటర్ బైండ్ అయిన ప్లేస్ ఉంటుందో, యాక్టివ్ సైట్ ఉంటుందో, యాక్టివ్ సైట్ వేర్ ఇన్హిబిటర్ బైండ్స్ ఇట్ కంప్లీట్లీ క్లోజ్డ్, అది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. ఆ యాక్టివ్ సైట్ క్లోజ్డ్ అయిపోతుంది. అది యాక్టివ్ సైట్ నెక్స్ట్ ఇన్హిబిటర్ సబ్స్ట్రేట్ విడిపోయినప్పుడు ఇది అట్లానే ఉండిపోతుంది అన్నట్టు. ఓకేనా, అంటే ప్రతిసారి కొన్ని కొన్ని యాక్టివ్ సైట్స్ ఇన్హిబిటర్స్ వల్ల తగ్గిపోతూ ఉంటాయి. సబ్స్ట్రేట్ అనేది ప్రతిసారి తగ్గిపోతుంది, ప్రొడక్షన్ అనేది ప్రతిసారి తగ్గిపోతుంది. ఇక్కడ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ అంటే మీరు రాయాల్సింది ఏంది, సో ఇన్ దిస్ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఇన్హిబిటర్స్ సబ్స్ట్రేట్ అండ్ ఇన్హిబిటర్స్ దే ఆర్ స్ట్రక్చరల్లీ సిమిలర్, అవి చూడ్డానికి సేమ్గా ఉంటాయి. సో దెర్ ఈజ్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ ద సబ్స్ట్రేట్ అండ్ ఇన్హిబిటర్ ఫర్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ ఎంజైమ్. ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ కోసం వాటి మధ్య కాంపిటీషన్ జరుగుతుంది. సో ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ టైమ్ ద ప్రొడక్షన్ ఈజ్ డిక్రీజ్డ్. అల్టిమేట్గా ఇక్కడ సబ్స్ట్రేట్ బైండ్ అవుతే ప్రొడక్షన్ ఎక్కువయ్యేది, కానీ ప్రతిసారి బ్లాక్ అవుతున్నాయి. బ్లాక్ అవడం వల్ల మనకి ఏంటంటే సబ్స్ట్రేట్ ఫైనల్గా వచ్చే ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. These are the substrates which structurally similar to the substrate molecule compete for the active sites of enzyme. They inhibit the activity of enzyme. Enzyme యొక్క యాక్టివిటీ తగ్గిపోతుంది. ఒక రెండు ముక్కలే రాసిండు, రెండే లైన్స్, సబ్స్ట్రేట్ అండ్ ఇన్హిబిటర్ రెండు చూడ్డానికి ఒకటే ఉంటాయి, స్ట్రక్చరల్లీ సిమిలర్గా ఉంటాయి. దెర్ ఈస్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ ద యాక్టివ్ సైట్,
దాని వల్ల ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే డిహైడ్రోజినేస్, సక్సినిక్ డిహైడ్రోజినేస్ ఈ ఎంజైమ్ ఒక్కటి చేస్తే మాలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే సక్సినిక్ యాసిడ్ ఫార్మ్స్ ద ఫ్యూమరిక్. ఓకే, ఇది మన గ్లైకాలసిస్లో వస్తుంది. సక్సినిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సక్సినిక్ డిహైడ్రోజినేస్ ఈ ఎంజైమ్ ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే ఫ్యూమరిక్ యాసిడ్గా మారిపోతుంది. సక్సినేస్ చేంజెస్ ఇన్ టు ఫ్యూమరిక్ యాసిడ్. ఓకే, ఇక్కడ మ్యాలేట్ అనేది ఏంటిదంటే దీని యొక్క మెలనేట్ అనేది దీని యొక్క కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్. సో మెలనేట్ ఈజ్ ద కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఆఫ్ ద సక్సినిక్ యాసిడ్. ఈ రెండు ఈ ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్స్ కోసం బైండ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ టైమ్ ఈ ఫ్యూమరిక్ యాసిడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఫ్యూమరిక్ యాసిడ్ ఇది, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద స్టెప్ ఇన్ ద క్రెబ్స్ సైకిల్. ఇది ఒక స్టెప్. ఓకే, సో ఇక్కడ ఏంటి కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ లోపల ఎవ్రీ టైమ్ దెర్ ఈజ్ ఎ కాంపిటీషన్ ఫర్ ద యాక్టివ్ సైట్ బిట్వీన్ ద ఎంజైమ్ అండ్ సబ్స్ట్రేట్ ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ కోసం సబ్స్ట్రేట్ ఇన్హిబిటర్స్ కాంపిటీషన్ ఉంటుంది. ఎవ్రీ టైమ్ దెర్ ఈజ్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ ద ఇన్హిబిటర్స్ అండ్ సబ్స్ట్రేట్ ఫర్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్. ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ కోసం ఇన్హిబిటరు సబ్స్ట్రేటు దెబ్బలాడుకుంటాయి. సో దిస్ ఈజ్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్. సో నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ లోపల సింపుల్ డయాగ్రామ్ వేస్తే చెప్తారు మీరు. నాన్ కాంపిటేటివ్ ఇది ఎంజైమ్, సో దిస్ ఈజ్ సబ్స్ట్రేట్. సో ఇన్హిబిటర్స్ వచ్చేసి ట్రయాంగులర్గా ఉంది. ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయా? లేవు. సో ఇక్కడ సబ్స్ట్రేట్ ఇన్హిబిటర్ స్ట్రక్చరల్లీ నాట్ సిమిలర్, అదొకటి రాస్తే సరిపోతుంది. నాట్ సిమిలర్, మరి అవి యాక్టివ్ సైట్స్ కోసం కొట్టుకోవు. యాక్టివ్ సైట్ కొట్టుకోకుండా ఎంజైమ్ బైండ్స్ ఇట్ సమ్వేర్ ఇన్హిబిట్ ఎంజైమ్ అయితే బైండ్ అవుతుంది. ఎంజైమ్ ఇక్కడ సబ్స్ట్రేట్ ప్లేస్లో బైండ్ అవుతుంది, ఇన్హిబిటర్స్ ఎక్కడో బైండ్ అవుతుంది, ఎక్కడైనా బైండ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్హిబిటర్ బైండ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే వెరీ ఇంపార్టెంట్, ఇన్హిబిటర్ బైండ్ అయినప్పుడు ఇట్ ఆల్టర్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎంజైమ్. ద గ్లోబులార్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎంజైమ్ ఈజ్ చేంజ్డ్ అని రాస్తారు. గ్లోబులార్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంజైమ్ ఈజ్ చేంజ్డ్. ఎంజైమ్ యొక్క స్ట్రక్చరే మారిపోతుంది కంప్లీట్గా. ఎట్లా మారిపోతుందంట చూడండి. సో ఇలా ఉన్న ఎంజైమ్ కాస్త ఇట్లా అయిపోతుంది. సో ఇలా అయిపోయినప్పుడు ఇక్కడ ఇన్హిబిటర్స్ అట్లానే ఉంటుంది, కానీ మన యాక్టివ్ సైట్ అనేది మారిపోయి ఇట్ కెనాట్ హోల్డ్ ద సబ్స్ట్రేట్. అసలు సబ్స్ట్రేట్ పట్టుకోవడానికి అనుకూలంగా ఈ యాక్టివ్ సైట్ ఉండదు. కాబట్టి ఏమవుతుంది, ఎంజైమ్కి సబ్స్ట్రేట్ అనేది బైండ్ కాదు. బైండ్ కానప్పుడు ప్రొడక్షన్ వస్తుందా? నో ప్రోడక్ట్, అసలు ప్రోడక్టే రాదు. సో ఇక్కడ ఏంటిది, ఫస్ట్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్లన్న సగం అన్న ప్రొడక్షన్ వచ్చింది, ఇక్కడ అస్సలకే ప్రొడక్షన్ రాదు. ఇది నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్. ఇక్కడ ఏమంటున్నా, నాన్ కాంపిటీషన్. ఇంతకుముందు దానిలో దెర్ ఈజ్ ఎ కాంపిటీషన్ ఫర్ యాక్టివ్ సైట్, ఇక్కడ కాంపిటీషన్ లేదు. యాక్టివ్ సైట్ కోసం కాంపిటీషన్ లేదు, కానీ యాజ్ సూన్ యాజ్ ద ఇన్హిబిటర్ బైండ్స్ టు ద ఎంజైమ్, ఎప్పుడైతే ఇన్హిబిటర్ ఎంజైమ్కి బైండ్ అయ్యిందో దెన్ ఇట్ ఆల్టర్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎంజైమ్. ఇట్ ఆల్టర్స్ అంటే మార్పు చేస్తుంది. ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ మార్చేస్తుంది. విత్ దట్ ఇట్ కాంట్ హోల్డ్స్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్ నో మోర్. ఇంకా దానివల్ల ఇది సబ్స్ట్రేట్ మాలిక్యూల్ని పట్టుకునే కెపాసిటీ అనేది పోతుంది. కాబట్టి ఇక్కడ మనకి అసలు ప్రోడక్ట్ అనేది రాదు. నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్లో మనకు ప్రోడక్ట్ అనేది రాదు. దీనికి మనకు జనరల్గా
మెటల్ అయాన్స్ కాపర్ మెర్క్యూరీ సిల్వర్. సో ఇక్కడ మనకి నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ లోపల ఏం చెప్తారంటే, సో జనరల్గా మనము బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కంట్రోల్ చేయడానికి కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ వాడతారు. సో ఈ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ లోపల ఇక్కడ ఎప్పుడైతే మనం సైనైడ్ తింటే చనిపోతారంటారు, సైనైడ్ ఏమవుతుందంటే ఇట్ బైండ్స్ టు ద సైటోక్రోమ్ ఆక్సిడేజ్, సైటోక్రోమ్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్కి బైండ్ అవుతుంది. ఇట్లానే సైనైడ్ వెళ్ళి బైండ్ అయినప్పుడు సో ప్రొడక్షన్ అనేది జరగదు, దానివల్ల బ్లాకేజ్ ఏర్పడి సడన్గా రెస్పిరేటరీ బ్లాకేజ్, దెర్ ఇస్ నో సెల్యులర్ రెస్పిరేషన్, సెల్యులర్ రెస్పిరేషన్ జరగదు, చనిపోవడం జరుగుతుంది. సో అదొక ఎగ్జాంపుల్. ఇక్కడ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్లో దెర్ ఇస్ నో కాంపిటీషన్ ఫర్ ద యాక్టివ్ సైట్స్, యాక్టివ్ సైట్స్ కోసం కాంపిటీషన్ అనేది అస్సలకే లేదు, అసలుకే లేదు. ఇది కూడా 2 మార్క్స్, అన్ని క్వశ్చన్స్ 2 మార్క్స్లో ఉన్నాయమ్మా. నెక్స్ట్ ఫీడ్బ్యాక్, ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్లో డెఫినేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ మెనీ బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ ద అక్యుములేషన్ ఆఫ్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ రియాక్షన్ విల్ ఇన్హిబిట్స్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ రియాక్షన్. అక్యుములేషన్, అక్యుములేషన్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్, అక్యుములేషన్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్ విల్ ఇన్హిబిట్, ఇన్హిబిట్ అంటే జరగకుండా చేస్తుంది, ఇన్హిబిట్ ద ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఎండ్ ప్రోడక్ట్ అనేదట ఫస్ట్ ప్రోడక్ట్ని ఇన్హిబిట్ చేస్తుందట. గ్లైకాలసిస్లో ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు, గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్లైకాలసిస్. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెక్సోకైనేజ్. ద ఎంజైమ్ ఈజ్ హెక్సోకైనేజ్, ఎక్సోకైనేజ్ ఉంటే జరుగుతుంది. అయితే ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంట, ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంట, ఎప్పుడైనా అవసరం లేనప్పుడు, ఎక్కువ ఎనర్జీ అవసరం లేనప్పుడు ఏం చేస్తుందంట, ఈ ఎండ్ ప్రోడక్ట్ ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. నువ్వు ఇంకా గ్లూకోజ్ని గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా కన్వర్ట్ చేయడం స్టాప్ చేయంటుంది. ఎప్పుడైతే తక్కువ అవుతుందో, ఇంకా ఎనర్జీ అవసరం అవుతుందో, ఇట్ అగైన్ యాక్టివేట్, ఇంకా నువ్వు సింథస్ కన్వర్షన్ చేయమంటుంది. అంటే అక్యూములేషన్ ఆఫ్ ద ఎండ్ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ ఏమవుతుందంటే, ఈ రియాక్షన్లో ఎండ్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే, ఇట్ ఇన్హిబిట్ ద ఫస్ట్ ప్రాసెస్, ఈ ఫస్ట్ ప్రోడక్ట్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్, దిస్ ఈజ్ అబౌట్ ద ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్. ఇందులో ఒక్కటే వర్డ్ రాయాలి, సో ద ఇనే మెనీ బయోకెమికల్ రియాక్షన్స్, మన బాడీలో జరిగే సెవెరల్ రియాక్షన్స్ అక్యుములేషన్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్ విల్ కంట్రోల్ ద ఎంజైమ్ యాక్టివిటీ. సో దట్ ఈస్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్, మన బాడీ లోపల జరిగేది. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు, అక్యుములేషన్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ రియాక్షన్ విల్ కంట్రోల్ ఇన్హిబిట్ ద రియాక్షన్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఎంజైమ్స్ లోపల మనకి ఎంజైమ్స్ పేర్లు ఎట్లా పెడతారంటే, నామిన్క్లేచర్ ఎంజైమ్స్, నామిన్క్లేచర్ ఎంజైమ్ ఎండ్ విత్ ఏజ్, అవి సఫిక్స్ ఏజ్ తోటి ఎండ్ అయ్యేటట్టు పెడతారు. దే ఎండ్ విత్ సఫిక్స్ ఏజ్ తోటి. వేర్ దే యాక్ట్, ఇఫ్ దే యాక్ట్ ఆన్ మాల్టోజ్, మాల్టోజ్ మీద యాక్ట్ చేస్తే దాన్ని మనం ఎంజైమ్ ఏమంటామంటే మాల్టేజ్. అంటే ఏ పదార్థం మీద అయితే అది యాక్ట్ చేస్తుందో దాన్ని బట్టి పేరు పెట్టడం జరిగింది. నామిన్క్లేచర్ అంటే ఏంటిది, గివింగ్ ఏ పర్టిక్యులర్ నేమ్, ప్రొవైడింగ్ ఏ యూనివర్సల్ యాక్సెప్టెడ్ నేమ్. సో ఇక్కడ ఎంజైమ్స్ పేర్లన్నీ ప్రొటీయేజ్, ఓకే లైపేజ్, సుక్రేజ్, ఏజ్ తోటి ఎండ్ అవుతాయి. ఇంకొకటి సోర్స్, సోర్స్ అంటే అవి ఎక్కడ దొరుకుతాయి, అవి ఎక్కడి నుండి వచ్చినాయో వాటిని బట్టి పేర్లు పెట్టడం జరిగింది. వాటిని బట్టి పేర్లు పెట్టిన పాపిన్ అనే ఎంజైమ్, ఓకే పాపిన్ అనే ఎంజైమ్ ఎక్కడి నుండి వస్తుందంటే పపాయా నుండి వస్తుంది. ఇది పపాయా నుండి వస్తుంది కాబట్టి ఆ ఎంజైమ్ పేరు ఎట్లా పెట్టారు. ఇంకొకటి ఎంజైమ్స్కి పేరు ఎట్లా పెట్టారంటే, విత్ 2 వర్డ్స్ పెట్టారు. ఆ 2 వర్డ్స్ లోపల ఫస్ట్ ఏమో ఏం చెప్తుందంటే, ద సబ్స్ట్రేట్ ఆన్ విచ్ ఇట్ యాక్ట్స్, ఏ సబ్స్ట్రేట్ మీద యాక్ట్ చేస్తుందో. సెకండ్ ఏంటంటే టైప్ ఆఫ్ రియాక్షన్, అది ఏ విధమైన పని చేస్తుందో, టైప్ ఆఫ్ రియాక్షన్.
ఎగ్జాంపుల్ ఏంటంటే పైరువిక్ డికార్బాక్సిలేస్, పైరువేట్ డికార్బాక్సిలేస్ ఆర్ పైరువిక్ డికార్బాక్సిలేస్, పైరువేట్ డికార్బాక్సిలేస్. ఈ పైరువేట్ డికార్బాక్సిలేస్ అనేది ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఎంజైమ్స్కి పేర్లు ఎట్లా పెడుతున్నారు అని చెప్తున్నాను. ఎంజైమ్స్కి పేర్లలో టూ వర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ వర్డ్ ఏం చెప్తుంది, సబ్స్ట్రేట్, అంటే ఏ సబ్స్ట్రేట్ మీద యాక్ట్ చేస్తుంది ఈ ఎంజైము, ఇట్ యాక్ట్స్ ఆన్ పైరువేట్. ఏ రియాక్షన్ చేస్తుంది, టైప్ ఆఫ్ రియాక్షన్ డికార్బాక్సిలేస్, అంటే డికార్బాక్సిలేస్ అంటే రిమూవింగ్ ఆఫ్ కార్బాక్సిలేస్, అంటే కార్బన్ డైఆక్సైడ్, అంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసేస్తుంది. ఓకే, పైరువేట్లోకి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేయడానికి పైరువేట్ డికార్బాక్సిలేస్ అనే ఎంజైమ్ అవసరం. సో ఇది ఎంజైమ్ నేమ్. అండ్ IUB ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, IUB ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. ఈ బయోకెమిస్ట్రీ అనేది ఇది ఏం చేసిందంటే ఎంజైమ్ కమిషన్ కోడ్. సో దీని ప్రకారం మనకి ఎన్ని గ్రూప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉన్నాయంటే 6 గ్రూప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉన్నాయి. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, 6 గ్రూప్స్ ఉన్నాయి, 6 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ఆక్సిడో రిడక్టేజెస్, ఆక్సిడో రిడక్టేజెస్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ చేసే ఎంజైమ్స్ అన్నీ ఈ కేటగిరీస్లో. నెక్స్ట్ ట్రాన్స్ఫరేజెస్, ఒక మాలిక్యూల్ నుండి ట్రాన్స్ఫరేజ్, హైడ్రోజన్ అయాన్స్ ట్రాన్స్ఫరేజ్ చేసేటి. ఓకే, నెక్స్ట్ హైడ్రోలైసిస్, ఎంజైమ్స్ ఏవైతే హైడ్రాలసిస్, వాటర్ మాలిక్యూల్ని యాడ్ చేస్తే హైడ్రాలసిస్ అంటాం, వాటిలో పార్టిసిపేట్ చేసేటి. నెక్స్ట్ ఐసోమెరేజెస్ అంటే ఐసోమరైజేషన్, అంటే ఒకటి ఒకటిగా కన్వర్ట్ కావడానికి ఐసోమరైజేషన్, డైహైడ్రాక్సీ ఎసిటోన్ కాస్త గ్లిజరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్, ఐసోమరైజెస్. తర్వాత లైగేజెస్ అంటే బ్రేక్ డౌన్ చేసేటి, లైగేజెస్. సో ఇవన్నీ 6 గ్రూప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రూప్స్ ఆఫ్ ఎంజైమ్స్ని ఏమంటామంటే EC1, EC2, EC3 అని అంటాం. దీనికి ఒక ఎంజైమ్ ఏంటంటే ఎంజైమ్ కోడ్ అనేది ఇస్తారు. ఒక ఎంజైమ్ కోడ్ ఏంటంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫో ట్రాన్స్ఫరేజ్. ద కోడ్ ఆఫ్ దిస్ ఎంజైమ్ ఇస్ 2712. సో దీంట్ లోపల ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ డిజిట్ ఇండికేట్స్ ద EC1 ఎంజైమ్ కమిషన్. 2 ఏంటి మనకి, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఎంజైమ్ ట్రాన్స్ఫరేజెస్, అంటే ఈ ఎంజైమ్ ట్రాన్స్ఫరేషన్ రియాక్షన్స్ లోపల పార్టిసిపేట్ అవుతుంది. 7 అనేది ఇండికేట్ చేస్తుంది సబ్ క్లాస్, అండ్ 1 అనేది సబ్ క్లాస్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అమ్మా, సబ్ క్లాస్. అండ్ 2 అనేది సీరియల్ నెంబర్ ఆఫ్ ఎంజైమ్. ఎక్కడ మరి సీరియల్ నెంబర్, ఇన్ సబ్ క్లాస్. ఓకే, ఎంత చిన్న క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఎంజైమ్ కోడ్ అంటాడు. ఎంజైమ్ కోడ్ అంటే ఎంజైమ్ కోడ్ లోపల ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 డిజిట్స్, 4 డిజిట్స్ ఉంటాయి. ఈ 4 డిజిట్స్లో ఫస్ట్దేమో ఎంజైమ్ కమిషన్ నెంబర్, ఈసీ నెంబర్. సెకండ్దేమో సబ్ క్లాస్. థర్డ్ ఏంటి, సబ్ క్లాస్. ఫోర్త్ ఏంటిది, సీరియల్ నెంబర్ ఆఫ్ ద ఎంజైమ్ ఇన్ సబ్ క్లాస్. ఎంజైమ్ యొక్క సీరియల్ నెంబర్, సబ్ క్లాస్ లోపల ఎంజైమ్ యొక్క సీరియల్ నెంబర్ ఏంటిది అని ఉంటుంది. సో ఇది 2 మార్క్స్ క్వశ్చన్. 2 మార్క్స్ క్వశ్చన్ లోపల ఫస్ట్ది ప్రోస్థెటిక్ గ్రూప్, కోఫాక్టర్. టైట్గా బౌండ్ అవుతే ప్రోస్థెటిక్ గ్రూప్, కోఫాక్టర్ లూజ్గా ఉంటే కోఫాక్టర్. అండ్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్, ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి కంట్రోల్ ద
ఎండ్ ప్రోడక్ట్స్ ఆర్ గోయింగ్ టు అక్యుములేషన్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ రియాక్షన్. ఇది కూడా చెప్పడం రీ. ఆక్సిడో రిడక్టేజెస్, ఆక్సిడో రిడక్టేజెస్ అంటే ద ఎంజైమ్స్ విచ్ పార్టిసిపేట్ ఇన్ ద ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. రెండు మాలిక్యూల్స్ లోపల ఒకటి హైడ్రోజన్ తీసుకుంటుంది, ఇంకొకటేమో హైడ్రోజన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే మాలేట్ ప్లస్ ఎన్ఏడిహెచ్ టూ, ఇందులోపల హైడ్రోజన్ ఈ ఎన్ఏడిహెచ్ తీసుకొని ఎన్ఏడిహెచ్ టూగా కన్వర్ట్ అవుతుంది, మాలేట్ ఏమో ఆక్సలేట్గా కన్వర్ట్ అవుతుంది. అపో ఎంజైమ్ కోఫాక్టర్, అపో ఎంజైమ్ ప్రోటీన్ పార్ట్నేమో అపో ఎంజైమ్ అంటాము, నాన్ ప్రోటీన్ పార్ట్ ఏమో కోఫాక్టర్ అంటాం. కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ చెప్పాను, కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఎగ్జాంపుల్ అన్నాడు. కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ అంటే సో దెర్ ఈజ్ ఏ కాంపిటీషన్ బిట్వీన్ ద ఎంజైమ్ అండ్ దెర్ ఈజ్ ఏ కాంపిటీషన్ ఫర్ ద యాక్టివ్ సైడ్ బిట్వీన్ ద ఎంజైమ్ అండ్ ఇన్హిబిటర్స్. ఎగ్జాంపుల్ ఏంటిది, సో సక్సినిక్ యాసిడ్ మలనేట్ ఎంజైమ్ అండ్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్. నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ కూడా మీరు 4 మార్క్స్ క్వశ్చన్ చదివితే ఈ 2 మార్క్స్ క్వశ్చన్ రాయొచ్చు. వాట్ డూ ద 4 డిజిట్స్ ఆఫ్ ఎంజైమ్ కోడ్, ఎంజైమ్ కోడ్ యొక్క 4 డిజిట్స్ ఏంటి? ఫస్ట్ ఏమో ఎంజైమ్ కమిషన్, సబ్ క్లాస్, సబ్ క్లాస్, సీరియల్ నెంబర్ ఆఫ్ ద ఎంజైమ్. ఓకే, లాక్ అండ్ కీ థియరీ ఎవరు ప్రపోజ్ చేశాడు? లాక్ అండ్ త్రీ థియరీ ప్రపోజ్ చేసింది ఎమిల్ ఫిషర్ అండ్ ఇంకోటి ఇండ్యూస్డ్ ఫిట్ థియరీని ప్రపోజ్ చేసింది డేనియల్ కోస్ట్లాండ్. తర్వాత మైకలిస్ కాన్స్టాంట్, ఇది ఇంపార్టెంట్ అమ్మా. సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ విచ్ రిక్వైర్డ్ టు కాజ్ ద హాఫ్ మ్యాక్సిమల్ రియాక్షన్, ఎంతైతే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అయితే కావాలో మనం హాఫ్ విమాక్స్లో, అంటే విమాక్స్ అంటే మొత్తం యాక్టివ్ సైట్స్ బైండ్ అవ్వడానికి, సగం యాక్టివ్ సైట్స్ నిండడానికి ఎంతైతే సబ్స్ట్రేట్ కావాలో దాన్ని మైకలిస్ మెంటన్ కాన్స్టాంట్ అంటాం. ఆల్వేస్ కేఎం వాల్యూ రిప్రజెంట్స్ ద అప్రాక్సిమేట్లీ ఇన్వర్స్ మెజర్స్ ఆఫ్ ద ఎఫినిటీ ఆఫ్ ద ఎంజైమ్ సబ్స్ట్రేట్. ఓకే, ఇది దిస్ ఈజ్ అబౌట్ ద ఎంజైమ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.